అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా మనం వాళ్ళు చేయవలసి వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్, ఎంప్లాయ్మెంట్కి పెద్ద పీట వేస్తున్నామని ఆవిడ చెప్పడం జరిగింది. నిన్న వచ్చినటువంటి ఎకనామిక్ సర్వేలో కూడా దాని గురించి చర్చించడం జరిగింది. మనకు రమారమి సంవత్సరానికి 80-90 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది అని వాళ్ళు చెప్పారు. కానీ మనకు అంతమంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నా కానీ ఉద్యోగాలు దొరకట్లేదు. ఎందుకు? దానికి కొన్ని కారణాలు ఇచ్చారు వాళ్ళు. మొట్టమొదటి కారణం ఏమి ఇచ్చారంటే స్కిల్ డిఫరెన్స్ అంటున్నారు వాళ్ళు, స్కిల్ గ్యాప్ ఉంది అంటున్నారు. అంటే మనం యాక్చువల్గా చూస్తున్నాం కదా, మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం, అందరూ ఇంజనీరింగ్ వెళ్తున్నారు. దాంట్లో కూడా ఏంటి, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ దానికి వెళ్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు వెళ్ళట్లేదు, కెమికల్ ఇంజనీరింగ్ ఎందుకు వెళ్ళట్లేదు, ఇంకేదో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఎందుకు వెళ్ళట్లేదు, ఇటువంటివి చాలా క్రిటికల్ అంశాలు ఏవైతేనో అక్కడికి వెళ్ళట్లేదు వీళ్ళు. మనకు అక్కడ గ్యాప్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా వచ్చింది, ఫైనాన్షియల్ సెక్టర్లో రమారమి 70 లక్షల వేకెన్సీస్ మనకు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మనకు తక్కువ ఉన్నారు అని చెప్తున్నారు వాళ్ళు. సో మనకు ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కడ మనకు అవసరం ఉందో అక్కడ మనకు టాలెంట్ మనుషులు లేరు. కానీ మనం వస్తున్నటువంటి పిల్లలకు వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ కంటే ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఈ గ్యాప్ అన్నది నిన్న ఎకనామిక్ సర్వే కూడా చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు ఆవిడ బడ్జెట్లో ఎంప్లాయ్మెంట్కి పెద్దపీట వేస్తున్నామంటే స్కిల్ సెట్స్ని ఫోకస్ చేయబోతున్నామని చెప్పడం జరిగింది. ఓకే, వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మందిని మేము ట్రైనింగ్ ఇస్తున్నామంటే దానికి కారణం ఇది, మనకు కావాల్సిన స్కిల్ సెట్స్ మనకు లేవు. ఇప్పుడు వస్తున్న రాబోయేటువంటి తరంలో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా ఇబ్బందులు రాబోతున్నాయి అని నిన్న ఎకనామిక్ సర్వే కూడా చెప్పడం జరిగింది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దానికి మన స్కిల్ సెట్స్ కావాలి కదా. కరెక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వాలి. అటువంటి ఉన్నటువంటి ఉద్యోగులు, వాళ్ళ ఉద్యోగాలు పోయి ఇంట్లో కూర్చుంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళ స్కిల్ సెట్స్ పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అంటే వస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్లోకి వస్తున్నటువంటి వర్క్ ఫోర్స్కి మనకు కొత్త స్కిల్ సెట్స్ ఇవ్వాలి, ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ చేయాలి. ఇది లేకపోతే కానీ ఇబ్బంది అవుతుంది. అందుకని ఆవిడ ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ పెట్టడం, స్కిల్ సెట్స్ మీద ఫోకస్ పెట్టడం అనేది దాని ఆ దృష్ట్యా మనం చూడాలి. ఓకే, దానికి అలొకేషన్స్ అనేది సీరియస్గా ఇవ్వడం అన్న దాని వెనకాల అది మనం చూడవచ్చు. అందులో చాలా ఒక కీలకమైనది కొత్తగా అనౌన్స్ చేసిన అంశం ఏంటంటే సార్, 1 మంత్ వేజ్ టు న్యూ ఎంట్రన్స్ ఇన్ ఆల్ ఫార్మల్ సెక్టర్స్ ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్ అప్ టు 15,000 రూపీస్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ 210 లాక్ యూత్ అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ మంత్ వేజ్ ఏదైతే కొత్తగా ఎవరైనా ఉద్యోగంలోకి తీసుకుంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఒక పథకం. అండ్ ఇంకొకటి చెప్తున్నది అంటే లింక్ టు ఫస్ట్ టైం ఎంప్లాయీస్, అదేంటంటే ఇన్సెంటివ్ టు బోత్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ ఫర్ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ద స్పెసిఫైడ్ స్కేల్స్ ఫర్ ద ఫస్ట్ 4 ఇయర్స్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ 30 లాక్ యూత్. అండ్ ఈపీఎఫ్ఓకి సంబంధించి ఇంకోటి కూడా, గవర్నమెంట్ విల్ రీఎంబర్స్ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎంప్లాయర్స్ అప్ టు 3,000 రూపీస్ పర్ మంత్ టు ద ఎంప్లాయర్ అంటే వాళ్ళే కాంట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి, సో వాళ్లకు బెనిఫిట్ ఇవ్వడం. అంటే ఎంప్లాయర్ని ఎంప్లాయీని అంటే కొత్తగా ఎవరైనా ఉద్యోగంలోకి తీసుకుంటే వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించే విధంగా, వీళ్ళని మోటివేట్ చేయడము కొత్త వాళ్ళని తీసుకునే విధంగా, అండ్ వాళ్ళకు కూడా కొంత వెసులుబాటు కల్పించే విధంగా ఇది ఎంతవరకు పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు? దీనివల్ల ఇంపాక్ట్ ఏమన్నా నిజంగానే ఎంప్లాయ్మెంట్ విషయంలో మనం సిగ్నిఫికెంట్గా చూడొచ్చా? తప్పకుండా ఇవన్నీ కూడా ఎనేబులర్సే, సహాయం తప్పకుండా చేస్తాయి. కానీ ఇది ఒక విధమైన ఎంకరేజ్మెంట్, దీనివల్లనే అన్ని జరిగిపోతాయి అనుకుంటే ఒక ఎంకరేజ్మెంట్ అంతే. ఎందుకంటే ఓవరాల్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది దాని ఆధారంగా ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్, 1 నెల కాదు 5 నెలలది నేను జీతం ఇస్తానన్నా కానీ కూడా ఈరోజు చైనాలో కంపెనీలు ఎంప్లాయ్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకు? వాళ్ళకి కాంట్రాక్టర్ రావట్లేదు, సప్లై చైన్స్ అన్ని చేంజ్ అయిపోవడంతో, ఎస్పెషలీ వియట్నాంకి, ఇండోనేషియాకి, కొన్ని భారతదేశానికి రావడంతో. ఫర్ ఇన్స్టెన్స్ ఫాక్స్కాన్ చూస్తున్నాం మనం, 2.5 లక్షల మంది ఒక ఫ్యాక్టరీలో అక్కడ పనిచేసేవాళ్ళు ఈరోజు 50,000 మందే ఉన్నారు. అంటే 1.5 లక్షల మంది వెళ్ళిపోయారు కదా అక్కడి నుంచి. డైరెక్ట్గా ఫాక్స్కాన్లో పనిచేస్తున్న 1.5 లక్షల వెళ్ళిపోతే దానికి అలైడ్ దానికి సంబంధించినటువంటి ఎకోసిస్టమ్ అంతా కూడా దెబ్బతినింది కదా. చుట్టుపక్కల హోటల్స్ కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, లేదా ఇతరత్ర మనకు సప్లై చైన్ కావచ్చు, మనకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఇటువంటి స్కీమే చైనాలో ప్రవేశపెడితే అది గుణం చూపించకపోవచ్చు. భారతదేశంలో ఈరోజు మనం అట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి, ఎంప్లాయ్మెంట్కి పెద్ద పీట వేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి, ఇటువంటి ఇన్సెంటివ్ ఇచ్చినందువల్ల బహుశా ఎంప్లాయర్స్కి కొంత, అంటే ఎవరైతే వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు, సరే నాకు ఎనీవే ఒక నెల నేను జీతం కట్టలక్కర్లేదు కదా, ప్రభుత్వం నాకు ఇస్తుంది కదా,
కాబట్టి కొంతమందిని ఎక్స్ట్రా తీసుకుందాం, వాళ్ళని ట్రైనింగ్ ఇద్దాం, తర్వాత చూద్దాం అన్నటువంటి ఒక ఇన్సెంటివ్ వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. అది ఇందాక చెప్పినట్టు అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే స్కిల్ సెట్. స్కిల్ సెట్స్ మీద ఫోకస్ పెట్టకపోతే మనకు డిగ్రీలు వస్తున్నాయి కానీ పిల్లలకు ఉద్యోగాలు రావు. స్కిల్ సెట్స్ మీద ఫోకస్ పెట్టే దాన్ని దృష్ట్యా చేసింది ఆవిడ, అదొక ఎత్తైతే. రెండవది, ఎంప్లాయర్స్ని కూడా మీరు ఎక్కువ మందిని తీసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. ఇంకొకటి కూడా ఉంది దీంట్లో, 500 కంపెనీలలో ఇంటర్న్షిప్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 500 టాప్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ కూడా గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇవ్వబోతున్నది. మిగతా వాళ్ళు పెట్టబోయే పైసలు కూడా వాళ్ళ సిఎస్ఆర్ నుంచి పెట్టమని చెప్తున్నారు. ఓకే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో పెట్టమంటారు, ఎలా కమిట్ చేయాలి. అవును, వాళ్ళకి పెద్ద నష్టం ఏం లేదు కాబట్టి సిఎస్ఆర్లో ఇంక్లూడ్ చేసేసరికి ఎలాగో ఎక్కడో ఖర్చు పెట్టేది ఈ ఒక ఇంటర్న్స్కే పెడతారు వాళ్ళు, ప్రభుత్వం దాన్ని సబ్సిడీ ఇస్తుంది. అంటే ఎక్కువ మంది పిల్లల్ని మన స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకు ఈ మన కార్పొరేట్ ప్రపంచానికి, ఈ బిజినెస్ ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ప్రయత్నాలు చేశారు వాళ్ళు. ఓకే, ప్రభుత్వం ఎంత చేయగలదో అంత చేస్తుంది. అల్టిమేట్గా మనకు ఎకానమీ, ఇండస్ట్రీ అనేది అక్కడ పెరిగినప్పుడే, దాన్ని స్వీకరించినప్పుడే జరుగుతాయేమన్నారు. నిన్న ఎకనామిక్ సర్వేలో ఇంకా 2-3 మాటలు కూడా చాలా కీలకంగా చెప్పారు వాళ్ళు. ప్రైవేట్ సెక్టర్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడాను రమారమి 70% వాళ్ళు అంటే బిల్డింగ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ దీని మీద ఎక్కువ పెడుతున్నారు వాళ్ళు. ఓన్లీ 30% మాత్రమే వాళ్ళు మెషిన్స్ మీద, తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ మీద పెడుతున్నారు వాళ్ళు అని నిన్న ఎకనామిక్ సర్వేలో చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే కొత్తగా మనం ఇంకా ఇండస్ట్రియలైజ్ అయ్యి కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగిన కెపాసిటీని మెల్లిగా పెంచుకుంటున్నాం, పెంచుకోవాల్సినంత వేగంగా చేయట్లేదు అని నిన్న సర్వే చెప్పింది. ఇంకేం చెప్పారు, గత 4-5 సంవత్సరాల్లో వీళ్ళ ప్రాఫిట్స్ 4 రెట్లు పెరిగాయి అంటున్నారు. ఎవరు ప్రైవేట్ సెక్టర్ది అయినా కానీ వాళ్ళు అంత మేరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టలేదు. ఓకే, కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ఇవన్నీ చేశారు. అందుకనే ఫస్ట్ ఏంజిల్ ట్యాక్స్ తీసేయడం అనేది ఒక పెద్ద అనౌన్స్మెంట్. ఏంజిల్ ట్యాక్స్ అన్నది మీరు కొత్తగా కంపెనీ పెట్టారు, కొత్తగా ఏదో ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు, మీరు బయట నుంచి ఫండింగ్ తెచ్చుకుంటారు, ఏదో ఒక $1 బిలియన్ మీకు ఫండింగ్ ఎవరో ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ డిసైడ్ చేస్తుంది ఇది కరెక్టా కాదా అని. ఓకే, బిజినెస్ మీకు తెలుసు, పెట్టే వాళ్ళకి రిస్క్ ఏంటో వాళ్ళు అసెస్ చేస్తున్నారు. ఓకే, మీ విలువ ఎంతో వీళ్ళిద్దరి మధ్యలో నిర్ణయించుకోవాలి, కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరు నిర్ణయించడానికి? అవును, ఫేర్ మార్కెట్ వాల్యూ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంతకంటే ఎక్కువ వచ్చిందంటే దాని మీద 30% ట్యాక్స్ కట్టాలి. ఓకే, సో దీనివల్ల ఏమైందంటే పెట్టుబడులు ఇక్కడ ఏదైతే రావాల, ఎంత రావాల్సిందో, ఎంత మేరకు రావాల్సిందో అంత మేరకు రాలేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇండస్ట్రీ నుంచి పెద్ద పుష్బ్యాక్ వెళ్ళింది గవర్నమెంట్కి, అందుకనే దాన్ని చేశారు. అందుకని ఇప్పుడు చూస్తే కనుక మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అలాగే పిల్లలకు ఆపర్చునిటీస్ కానీ, వీటి మీద ఎక్కువ ఫోకస్ మనకి ఈ బడ్జెట్లో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా అంశాలు మనం కలిపి చూస్తే కనుక ఫోకస్ తప్పకుండా దాని మీద ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. చిన్న చిన్న అంశాలు ఎక్కడైతే గతంలో వాళ్లకు ఇబ్బందులు ఉండేవో వాటిని తీసేసేటువంటి ప్రయత్నం ఈ బడ్జెట్లో జరిగింది. అందుకనే మనం ఏదో బిగ్ బ్యాంగ్, మనకేదో పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చి రేపొద్దున బ్యాంకులన్నీ ప్రైవేట్